ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలను కానివ్వండి, ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఒక రకమైనటువంటి విద్వేషంతో విషం చెందుతున్నటువంటి మీడియాను మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చాక పెద్దలందరూ చెప్పినట్టుగా సుమారుగా 2 సంవత్సరాల పైచేలకు కరోనాతో మనం నష్టపోయాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా విరవిల్లాడిపోయింది. అంటే ఆదాయం లేదు, దాంతోపాటుగా ప్రజలను రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు. నేను ఒక అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐగా, అమెరికాలో సైతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రెసిడెంట్ కూడా చేయనటువంటి పనిని మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నిరోధించడంలో చాలా చక్కగా పనిచేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా పనిచేసి కరోనాను ట్రేస్ చేయడమే కాకుండా ట్రీట్ కూడా చేయడం చాలా చక్కగా చేశారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ డిపార్ట్మెంట్లో మనకు ఒక ల్యాబ్ కూడా లేనటువంటి పరిస్థితి, అంటే కరోనాను వైరస్ ల్యాబ్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంటు ల్యాబ్స్ కట్టించడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను రక్షించడంలో కానివ్వండి, వాళ్ళకి ఆ కష్టకాలంలో సంక్షేమ పథకాలతోటి వాళ్ళు మళ్ళీ బతికి బయటగడిత చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇదంతా కూడా ప్రజలు తొందరగా మర్చిపోవాల్సినటువంటి పని కాదు ఇది. ఎందుకంటే ఆ రోజు బతకడమే కష్టం, మనం పక్క రాష్ట్రాలను చూసాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అరే ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నటువంటి రోజు అది. అలాంటి కష్ట పరిస్థితుల్లో నుండి, ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో నుండి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పేరుతోటి సుమారుగా 100,000 కోట్లతోటి ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ హాస్పిటల్స్ను బాగు చేయించడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నట్టుగా 3 రంగాలు ప్రధానంగా విద్యా వైద్యం, తర్వాత మనిషికి కావాల్సింది ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, సో ఈ 4 ప్రాధాన్యత భాగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళు, అంటే ఏ ఒక్కరు కూడా ఊహించని విధంగా, అంటే ప్రభుత్వ స్కూల్స్ని మళ్ళీ బాగుపరుస్తారు అన్నటువంటి ఆశ ఎవరికి లేదు. ఎందుకంటే నారాయణ చైతన్య లాంటి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే వారి మీడియా కానివ్వండి కాపు కాసినటువంటి విషయాలు మనం చూసాం. అటువంటి పరిస్థితి నుండి పేదవాడు చదువుకి, విద్యకి, వైద్యానికే తను సంపాదించిందంతా పెట్టాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఆయా గ్రామాల్లోనే ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ వైద్యశాలను నిర్మించి వారికి ఖర్చు తగ్గించి చూపించండి. ఇది నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ప్రజలు గమనించాలి. అంతేకాకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు అనేటువంటిది ఈ యొక్క పచ్చ మీడియా సృష్టిస్తున్నటువంటి దాంట్లో మీరు కొట్టుకుపోవద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి ఒక ఎన్ఆర్ఐగా. మరి డెవలప్మెంట్ విషయంలో చూస్తే 2023 మార్చి 4వ తేదీలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి పోయినటువంటి చరిత్ర లేదు. అలాంటిది రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు సైతం 2023లో జరిగినటువంటి విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి రావడం జరిగింది. ఆ 13 లక్షల కోట్లలో మనం ఇటు చూస్తున్నాం చాలా పరిశ్రమలు రాష్ట్రానికి రావడం జరుగుతుంది. సుమారుగా ఆ 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టుగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి. మన రాష్ట్రానికి తీర ప్రాంతం మనకు అడ్వాంటేజ్. సుమారుగా 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో మన తీర ప్రాంతం ఉంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి సుమారుగా మరి పోర్టులు కానివ్వండి, హార్బర్స్ కానివ్వండి, 10 హార్బర్స్, 4 మేజర్ పోర్ట్స్ మరి ఈ రాష్ట్రానికి కట్టించడం జరిగింది. మరి మీరు పక్కన ఉన్న రాష్ట్రంతో పోల్చుకొని చూడండి, ఒక హైదరాబాద్ తప్పిస్తే ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి ప్రదేశం లేదు, పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాపిటల్ ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా వెనకబడినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా, అంటే ఈరోజు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. మీరు ఏ జిల్లా అన్నా తీసుకోండి, ప్రతి జిల్లాలో కూడా ఒక అభివృద్ధి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి క్యాపిటల్కు ప్రజలు పరిగెత్తకుండా ఆయా జిల్లాల్లోనే, ఆయా ఊర్లలోనే పనిచేసేట్టుగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఇట్లా అభివృద్ధి జరుగుతుంటే మీడియా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు అన్నటువంటి ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈనాడు లాంటి పత్రికలు అయితే దానికోసమే పత్రికను ఉచితంగా మరి మీ ఇంటి ముందుకు వేస్తున్నామని చెప్పేసి ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా దించేసి రాబోయేటువంటి రోజుల్లో పెత్తందారులను అధికారంలోకి తీసుకురావడానికి వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడైనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు అన్నటువంటిది బాగా వినిపిస్తున్నటువంటిది. మరి నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను అనేక ఇక్కడ నుండి విజయవాడ నుండి నెల్లూరు, నెల్లూరు నుండి కడప, కడప టు అనంతపూరు రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి. మరి అంటే కొన్ని కొన్ని చోట్ల విలేజెస్ నుండి రాష్ట్ర రహదారులకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లలో కొంత ఇబ్బందికరం ఉండొచ్చేమో, కానీ అది మనం కరోనా వల్ల నష్టపోవడం వల్ల, మనకు ఆదాయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగింటే జరిగిండొచ్చు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకులు రోడ్లతో పాటుగా అనేక ఇండస్ట్రీస్ని ఈ రాష్ట్రానికి తీసుకురాగలరు. యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మన ముఖ్యమంత్రిని కానీ మనం ఒకసారి మరొకసారి మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి